గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆద్య గోళి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రోజున వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జాబ్ మేళాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పేర్కొంటూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా పట్ల చైర్మన్ డాక్టర్ గోళి మోహన్ను విశేషంగా అభినందించారు. శనివారం రోజున నిర్వహించిన కార్యక్రమానికి జెడి లక్ష్మీనారాయణతో పాటు జలవనరుల సంస్థ చైర్మన్ వి ప్రకాష్, గంప నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆద్య గోళి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శనివారం రోజున నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి యువకుల నుండి విశేషమైన స్పందన లభించింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 కంపెనీలు ఒకే వేదిక వద్దకు తీసుకురావడం పట్ల ఆద్య గోళి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోళి మోహన్ ను సిబిఐ మాజీ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణతో పాటు జలవనరుల సంస్థ చైర్మన్ వి ప్రకాష్, ఇంపాక్ట్ ప్రతినిధి గంప నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డిలు విశేషంగా అభినందించారు. శనివారం రోజున వేములవాడ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జాబ్ మేళా ఏర్పాటు చేసి పలు కంపెనీల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసిన అభ్యర్థులకు వెనువెంటనే అపాయింట్మెంట్ లెటర్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో మంచి ఉన్నతమైన ఆశయ సాధనతో ముందుకు వెళ్లాలని, కొత్త విషయాలతో పాటు కొత్త ఆలోచనలు పదులు పెడుతూ తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరారు. ఒకే చోట 200 కంపెనీలను తీసుకువచ్చి దాదాపు 10,000 పైగా ఉద్యోగాల కల్పన కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ గోళి మోహన్ ను ప్రత్యేకంగా అభినందించారు. తన తల్లిదండ్రులు జన్మనిస్తే ప్రజల ఆశీస్సులతో ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తారని డాక్టర్ గోళి మోహన్ పేర్కొన్నారు. యువతకు నిరాశ అనేది చాలా ఎదురవుతుంది. ఎందుకంటే నేను ఏం చేయలేను, నో యూ కెన్ డూ ఇట్ వెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్ వేర్ ఫైండ్ అవుట్ వెన్ నౌ. ఇవి ఎప్పుడైతే మన లోపల బాడీలో ఇంజెక్ట్ అవుతాయో, ఎప్పుడైతే మన బాడీలోకి ఇవి ఇంజెక్ట్ అయ్యూ, దాంతోనే ఆపర్చునిటీస్ కూడా చాలా ఓపెన్ అప్ అవుతుంది. చాలా కొత్త ఫీల్డ్స్ కూడా వస్తున్నాయి. సో కొత్త కెరియర్ పాత్ కూడా వస్తున్నాయి. మన ట్రెడిషనల్ వే ఆఫ్ వర్కింగ్ ఏముంది, దానికి ప్యారలల్గా న్యూ వేస్ ఆఫ్ వర్కింగ్, న్యూ వేస్ ఆఫ్ వర్క్స్. ఇప్పుడు ఇంట్లోనే కూర్చోండి, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంట్లోనే కూర్చోండి పని చేస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే, ఈ ఆపర్చునిటీస్ అన్నది మనకు చాలా వస్తాయి. పోయినసరి కూడా 2-3 times మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జాబ్ మేళాస్ పెట్టడం జరిగింది. ఆ జాబ్ మేళా పెట్టినప్పుడు క్యాండిడేట్స్ నుంచి కొన్ని రిక్వెస్ట్ వచ్చింది. జస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్లో వచ్చిన రిక్వెస్ట్, సార్ ఇక్కడనే ఎక్కడనో ఈ మండలంలోనే నాకు పని ఉంటే చూపించండి సార్, హైదరాబాద్లో హైదరాబాద్కి వెళ్ళను నేను, లేదంటే ఇక్కడ మ్యాక్సిమం అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తాను, లేదంటే పాత జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్తాను అని. అంటే ఆపర్చునిటీస్ మన జిల్లాలో కానీ, విలేజెస్లో కానీ, మండలంలో కానీ ఉంటుంది. బట్ అక్కడికే మీరు ఉన్న దగ్గరకే ఆపర్చునిటీస్ రావాలి అనే అంటే సమ్టైమ్స్ యూ విల్ గెట్ ఇట్, సమ్టైమ్స్ యూ విల్ నాట్ గెట్ ఇట్. సో బయట ఉన్న ఆపర్చునిటీస్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మన కంఫర్ట్ జోన్ నుంచి బయట వెళ్ళాలి. సో మనం ఎప్పుడు కూడా మన కంఫర్ట్ జోన్, మన ఇల్లు పక్కనే, ఇల్లు నుంచి ఒక 20 kilometers అక్కడ ఇక్కడ అని అంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ కావడం కష్టమవుతుంది. ఈరోజు వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంలో ఆద్య గోళి ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి మెగా జాబ్ మేళాకు వేలాది మంది యువతీ యువకులు వచ్చి వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకునే ఆధారంగా జాబ్ పొందడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో నిరుపేద విద్యార్థులు, నిరుపేదలు, యువకులు, యువతులు సో చెడు మార్గం పడుతున్నటువంటి నా దృష్టికి వచ్చినప్పుడు నేను వారికి ఏదైనా ఒక దారి చూపించాలి అన్నప్పుడు నేను ఎంచుకున్న లక్ష్యం చదువు, ఉద్యోగం, ఉపాధి. సో ముందుగా వారికి ఒక ఉపాధి చూపించాలి, దాని తర్వాత వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారని నేను నమ్మి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి దాదాపు ఒక 200 సీఈఓలతో మాట్లాడి వారందరినీ ఈరోజు వేములవాడ పట్టణానికి తీసుకొచ్చాము. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతి ఒక్క యువతీ యువకులకి రావడం నిజంగా నాకు సంతోషంగా ఉంది.
మీరందరి గురించి చూస్తుంటే నా మీద బాధ్యత ఇంకా పెరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరందరినీ ఇంకా చాలామంది ఎవరికైతే ఇంకా మున్ముందు రాలేరో వాళ్ళకి ఆఫర్ లెటర్ రాలేదో వాళ్ళందరికీ మరొకసారి కూడా నేను జాబ్ మేళాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగం వైపు నడిపిస్తాను. కాబట్టి మీరు ఆధారపడవద్దు. అదేవిధంగా యువత మంచి మార్గంలో ఉండాలి, మంచి నైపుణ్యాన్ని పెంపొందించాలి, స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించుకుంటే మీకు ఖచ్చితంగా ప్రతి కంపెనీలో మీకంటూ ఒక జాబ్ ఉంటుంది. దానికోసం నేను ఉన్నాను. ఎప్పుడైనా మీరు నా దగ్గరికి రావచ్చు, ఏదైనా సందేహాలు ఉంటే నాతో మాట్లాడవచ్చు. నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేకమైన తెలియజేస్తూ మీ మన మీడియా మిత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. దాదాపుగా 200 కంపెనీస్ వచ్చినాయి. ఎంతమంది నిరుద్యోగులు పాల్గొన్నారు? మేము 10,000 మందికని ఆఫర్ చేసాము, కానీ దానికంటే ఎక్కువ మంది వచ్చారు. సో అయినా కూడా మేము అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. జిల్లాలో వేములవాడ నగరంలో ఎంతోమంది యువతరం, చదువుకున్న యువతరానికి మార్గదర్శనం కల్పించాలి, వారి జీవితంలో వాళ్ళు స్థిరపడేటట్టు చేయాలన్న ఉద్దేశంతో శ్రీ మోహన్ గొల్లి గారు ఈరోజు ఈ ప్రాంతంలో జాబ్ మేళా ఏర్పాటు చేసి సుమారుగా 200 పైగా ప్రఖ్యాత సంస్థలను ఇక్కడికి పిలిపించి ఒకే తాటి మీద ఈ ప్రాంతం కేవలం సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న యువతరానికంతా కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే ఒక అద్భుతమైన ప్రయోగం ఆయన చేయడం నిజంగా చాలా మనమంతా కూడా గర్వపడాలి. ఎందుకంటే హాయిగా చక్కని జీవితం, సెటిల్ అయిన జీవితం, అమెరికాలో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి తనకు జననీ జన్మభూమిశాన్ని తన గ్రామానికి వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఒక మహత్తరమైన సంకల్పం ఉన్న వ్యక్తి శ్రీ మోహన్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఇటువంటి క్యాంపులు ఇంకా జరగాలని, కేవలం మన కరీంనగర్ జిల్లా మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణలోనే ఇటువంటి క్యాంపులు కండక్ట్ చేసి, ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని పెట్టాం కాబట్టి వీటన్నిటి ద్వారా ఎంతోమంది ఉత్తీర్ణులు అవుతున్నారు కాబట్టి వారందరి జీవితాలు ఎప్పుడైతే బాగుపడతాయో, ఆర్థికంగా వాళ్ళు బలపడతారో అప్పుడు దేశం బలపడుతుంది. కాబట్టి అటువంటి దూరదృష్టిగా ఉన్న నాయకులు శ్రీ మోహన్ గారు, వారు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందుకు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు నేను నమస్కారాలు చెబుతున్నాను. ఎందుకంటే అటువంటి ఉన్నత భావాలను చిన్నతనంలోనే ఆ వ్యక్తిలో వాళ్ళు ప్రేరేపించడం వల్ల ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఆయన తయారవుతున్నారు. కాబట్టి ఆయన భావి కాలంలో, రాబోయే కాలంలో ఇంకా గొప్ప పనులు చేసి గొప్ప స్థానాల్లో, ఆయన ఇటువంటి వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటే మొత్తం సమాజమే బాగుపడుతుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆయన చేస్తున్న పనుల్లో అందరూ కూడా సహకరిస్తూ ఇంకా ఆయన కార్యక్రమాల పరిమితి ఏదైతే ఉందో, అది ఇంకా విస్తరించాలని నేను మనస్ఫూర్తిగా